ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. లోటస్ పాండ్లో కలిసిన దాడి వీరభద్రరావు ఆయన తనయుడు రత్నాకర్, వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సతీష్ వర్మ కూడా వైసీపీలో చేరారు. ఏపీలో అవినీతి విలయతాండం చేస్తుందని దాడి వీరభద్రరావు ఆరోపించారు. టీడీపీ ఎన్టీఆర్ సిద్ధాంతాలను గాలికి వదిలేసి కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం దారుణమని మండిపడ్డారు. ప్రజలను చంద్రబాబు ఎన్నడూ పట్టించుకోలేదని దాడి వ్యాఖ్యానించారు. For more updates, please subscribe 99TV Telugu.